హాయ్ అండి, నేను మీ శ్రీలత. మీరు చూస్తున్నారు శ్రీలత రెడ్డి మోటివేషనల్ వీడియోస్ అండ్ వ్లాగ్స్. గొప్ప చదువులు చదివి కంపెనీలు పెట్టి కోట్లు సంపాదించిన వారిని చూశాను. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వ్యక్తి చదవాలని ఉన్నా చదువుకోలేని పరిస్థితి ఎదురైంది. దానికి కారణం డిస్లెక్సియా అనే డిసీజ్. తన చిన్నతనంలో డిస్లెక్సియాతో బాధపడుతూనే అత్యున్నత శిఖరాలను అధిరోహించారు. 16 ఏళ్ల వయసులో చదువుకోవటం కష్టంగా ఉండటం వల్ల స్కూల్ మానేసి స్టూడెంట్ మ్యాగజైన్ని స్టార్ట్ చేశారు. ఆర్థికంగా నష్టాలు వచ్చినప్పుడు తన వినూత్నమైన ఆలోచనలతో వర్జిన్ మెయిల్ ఆర్డర్ రికార్డ్స్ని ప్రారంభించారు. ఈ స్టూడియోలో ఫేమస్ మ్యూజిషియన్స్ను, బ్యాండ్స్ని హైర్ చేసుకున్నారు, లాభాల్లోకి తీసుకుని వెళ్ళారు. 1971లో బ్రిటిష్ డిస్కౌంట్ రికార్డ్ స్టోర్ను ప్రారంభించారు. 1984లో అట్లాంటిక్ ఎయిర్లైన్ను కూడా స్టార్ట్ చేశారు. ఒకే విమానంతో ప్రారంభించి స్థాపింపబడిన ఎయిర్లైన్స్ నుండి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ కెరియర్ పరంగా విజయం సాధించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ యూకేలో 5th రిచెస్ట్ పర్సన్గా స్థానాన్ని ఆక్రమించిన వ్యక్తి, తను అనుకున్నట్లే $1 బిలియన్ ఎంపైర్ని సృష్టించిన వ్యక్తి, వర్జిన్ గ్రూప్ అనే సంస్థ యొక్క వ్యవస్థాపకుడు, బిజినెస్ మ్యాగ్నెట్, ఆథర్, ఫిలాసఫిస్ట్. ఈయన జీవితం ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యేలాగా తన జీవితాన్ని తనే మలుచుకున్నాడు. ఈయన మరెవరో కాదు, రిచర్డ్ బ్రాన్సన్. ఈయన పూర్తి పేరు రిచర్డ్ చార్లెస్ నికోలస్ బ్రాన్సన్. ప్రస్తుతం ఈయన వయసు 72 సంవత్సరాలు. వర్జిన్ మెగా స్టోర్స్ 100కు పైగా వ్యాపారాలు కలిగి ఉంది. అంతేకాదు, ఈయన రికార్డు స్థాయిలో విన్యాసాలు చేసిన సాహస వీరుడు. పవర్ బోట్ రేసింగ్లో రికార్డు సాధించారు. 1987లో హాట్ ఎయిర్ బెలూన్ ద్వారా అట్లాంటిక్ మహాసముద్రాన్ని, 1991లో పసిఫిక్ మహాసముద్రాన్ని దాటిన మొట్టమొదటి టీమ్గా నిలిచారు. 2005లో విమానంలో ప్రపంచంలోని మొట్టమొదటి సోలో నాన్స్టాప్ ప్రదక్షిణను పూర్తి చేశారు. 2021లో వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ క్రాఫ్ట్లో సబ్ ఆర్బిటాల్ స్పేస్ ఫ్లైట్ చేశారు. ఇంత గొప్ప వ్యక్తి తన జీవితంలో నేర్చుకున్న పాఠాలను, తన బిజినెస్లో నేర్చుకున్న పాఠాలను స్క్రూ ఇట్, లెట్స్ డూ ఇట్ అనే ఈ పుస్తకంలో పొందుపరిచారు బ్రాన్సన్. ఈ పాఠాలు మన జీవితంలో కూడా బిజినెస్కి, పర్సనల్ లైఫ్కి చాలా అవసరం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లెసన్ నంబర్ 1, జస్ట్ డూ ఇట్. బిజినెస్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ మనకు వచ్చే చాలా ఆలోచనల్లో మనకు ఇష్టమైనవి భయపడకుండా, బాధపడకుండా జస్ట్ డూ ఇట్. కొన్ని సంవత్సరాల తరువాత అలా చేస్తే బాగుండేది, ఇలా చేస్తే బాగుండేది అని దిగులు చెందే కంటే చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని నమ్మకంతో ఆ గోల్స్ని రీచ్ అవ్వడానికి ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. మీ గోల్ రీచ్ అయ్యే మధ్యలో ఏవైనా అడ్డంకులు వస్తే అక్కడే ఆగిపోకండి. మీ ఐడియాస్ని మీరు స్ట్రాంగ్గా నమ్మండి. సక్సెస్ వచ్చే వరకు ప్రయత్నించండి. రిచర్డ్ తన 16 ఏళ్ల వయసులో చేసింది ఇదే. అందుకే సక్సెస్ అయ్యారు. బిలీవ్ ఇట్ కెన్ బి డన్. అనుకున్న పని అయిపోయిందని నమ్మండి. హ్యావ్ గోల్స్. చిన్న చిన్న గోల్స్ని పెట్టుకోండి. లివ్ లైఫ్ టు ద ఫుల్. జీవితాన్ని పూర్తిగా జీవించండి. నెవర్ గివ్ అప్. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వదిలిపెట్టవద్దు. సక్సెస్ వచ్చే వరకు ప్రయత్నించండి. Prepare well. Have faith in yourself. మీ మీద మీరు నమ్మకాన్ని పెట్టుకోండి. Help each other. ఒకరికొరకు ఒకరు సహాయం చేసుకోండి. ఈర్ష్య, కోపం, ద్వేషం, మోసం లాంటి వాటికి మీ ఆలోచనల్లో స్థానం ఇవ్వకండి. లెసన్ నంబర్ 2, హ్యావ్ ఫన్. మీరు చేసే పనిని మీరు ఎంజాయ్ చేస్తూ చేయండి. డిఫికల్ట్గా మీరు ఫీల్ అయి ఒత్తిడిగా భావిస్తే ఏ పనిని సరిగ్గా చేయలేరు. కాబట్టి టెన్షన్ ఫ్రీ అవ్వండి. ప్రతిదీ పూర్తిగా తెలుసుకోండి. గొప్పవారు, స్కూల్స్లో కాలేజెస్లో టాపర్స్గా ఉన్నవారు, శాస్త్రవేత్తలు, డాక్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్ ప్రముఖులు, మేధావులందరూ రెస్ట్ లేకుండా ఇష్టపడి పనిచేసేవారే. అందుకే వీరు సక్సెస్ సాధించారు. ఒకతను రిచర్డ్ బ్రాన్సన్ను ఈ విధంగా అడిగారు, వర్జిన్ గ్రూప్ని ఇంత డెవలప్ చేశారు కదా, ఇక రిలాక్స్ అవ్వండి అని. రిచర్డ్, నేను రిటైర్ అయ్యి ఏం చేయను అని అడిగారు. అప్పుడు అతను, గల్ఫ్ ఆడండి, పెయింటింగ్ లాంటివి చేయండి, ఫన్గా ఉండండి సార్ అని చెప్పారు. అప్పుడు రిచర్డ్, నేను ఈ వర్క్ చేస్తూనే చాలా ఎంజాయ్ చేస్తున్నాను, నేను బిజినెస్ చేసినా ఇలాగే ఎంజాయ్ చేస్తాను అని చెప్పారు. ఒకవేళ ప్రాఫిట్ అనేది మీ గోల్ అయితే మీరు ఎక్కువ టైంని ఆ ఫీల్డ్లో వర్క్ చేయలేరు. మీ గోల్లో ఫన్ ఉండాలి, అప్పుడే మీ ప్యాషన్ అనేది సక్సెస్కి రీచ్ అవుతుంది. హ్యావ్ ఫన్. బాగా కష్టపడి పని చేయండి, డబ్బులు వాటి అంతటా అవే వస్తాయి. అవకాశాలు మనం అనుకున్నప్పుడు రావు, కాబట్టి అవకాశాలు వచ్చినప్పుడు వాటిని స్వీకరించాలి, పాజిటివ్గా ఆలోచించాలి. వెన్ ఇట్స్ నాట్ ఫన్, మూవ్ ఆన్. లెసన్ నెంబర్ 3, బీ బోల్డ్. మనం కంట్రోల్ చేయలేని దానిపైన మనం రిస్క్ తీసుకోవద్దు. మన కంట్రోల్లో ఉండి మనం చేయగలము అనే నమ్మకం మనకు ఉంటేనే రిస్క్ తీసుకోవచ్చు. దీనినే క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటాము. గ్యాంబ్లింగ్ చేయకండి, క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోండి. లెసన్ నెంబర్ 4, ఛాలెంజ్ యువర్ సెల్ఫ్. మీ లాంగ్ టర్మ్ గోల్స్ని షార్ట్ టర్మ్ గోల్స్గా డివైడ్ చేసి వాటిని ఛాలెంజింగ్గా తీసుకొని కంప్లీట్ చేయండి. ప్రతిసారి కొత్త కొత్త స్కిల్స్ని నేర్చుకోండి, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండండి. నార్మల్గా మన హ్యూమన్ యాక్షన్స్ని, ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేస్తుంది. దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఉంది, అదేమిటంటే, ఇఫ్ దెర్ ఈజ్ అ డిజీజ్ వీ క్యూర్ ఇట్, ఇఫ్ దెర్ ఈజ్ ఎ రాంగ్ వీ రైట్ ఇట్, ఇఫ్ దెర్ ఈజ్ అ రికార్డ్ బ్రేక్ ఇట్, అండ్ if there is a mountain we climb it. Key points ఏమిటంటే, challenge yourself, aim high, try new things, always try. Lesson number 5, stand on your feet. తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్నీ సమకూర్చి పెట్టడం వల్ల చాలామంది పిల్లలు 18 సంవత్సరాల వయసు వచ్చినా తమ సొంత కాళ్లపైన నిలబడలేకపోతున్నారు. అందుకే పిల్లలకు రియల్ వరల్డ్ని పరిచయం చేయాలి. 18 సంవత్సరాల లోపు ఎడ్యుకేషన్లో స్ట్రాంగ్గా ఉంటే, అంటే కేవలము చదువు మాత్రమే కాదు, జీవితంలో ఎలా బ్రతకాలో కూడా నేర్పించాలి. 18 ఏళ్ల తర్వాత సరి అయిన సొంత నిర్ణయాలు తీసుకోగలగాలి, వారి సొంతంగా డెసిషన్ తీసుకోగలగాలి, కెరియర్ని చూస్ చేసుకోవాలి, గోల్స్ని సెట్ చేసుకోవాలి, హార్డ్ వర్క్ చేయాలి, ఎప్పటికప్పుడు బెటర్గా మారుతూ ఉండాలి. కీ పాయింట్స్, చూజ్ యువర్ డ్రీమ్స్ బట్ లివ్ ఇన్ రియల్ వరల్డ్. నీ కాళ్ళపైన నీవు నిలబడాలి. లెసన్ నెంబర్ 6, లివ్ ద మూమెంట్. పాస్ట్ అండ్ ఫ్యూచర్లోని కొన్ని ప్రాబ్లమ్స్ గురించి చాలామంది ఆలోచించి బాధపడుతూ ఉంటారు. అలా కాకుండా ప్రజెంట్ని ఎంజాయ్ చేయండి. గత కాలంలో జరిగిన దానిని మార్చలేము, భవిష్యత్తులో జరగబోయే దానిని ఆపనులేము. ప్రస్తుతం ఉన్న ప్రజెంట్ మాత్రం మన చేతుల్లో ఉంది, దానిని ఎలాగైనా మనం మలుచుకోవచ్చు. మన ఫ్యూచర్ ఈరోజు మనం చేసే పని మీద ఆధారపడి ఉంటుంది, కాబట్టి చక్కగా ప్లాన్ చేసి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. ఈ క్షణం మనకు ముఖ్యమైనది, ఈ క్షణం విలువైనది. ఈ సమయం ఈరోజు గడిచిపోతే తిరిగి రాదు, కాబట్టి ప్రజెంట్ని ఫుల్గా జీవించండి. మీ పనిని ఎంజాయ్ చేస్తూ ఇష్టపడుతూ చేయండి. మీ జీవితాన్ని ఇష్టపడండి, ఫుల్గా జీవించండి, ప్రతి క్షణం ఎంజాయ్ చేయండి. రిఫ్లెక్ట్ ఆన్ యువర్ లైఫ్, మేక్ ఎవ్రీ సెకండ్ కౌంట్. లెసన్ నెంబర్ 7, వాల్యూ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. మనకందరికీ సపోర్ట్ చేయడానికి ఒక నెట్వర్క్ కావాలి. మీరు ఎప్పుడైనా లైఫ్లో ఫెయిల్ అయినప్పుడు మీకు సపోర్ట్ చేయడానికి కొందరు ఉండాలి, కాబట్టి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కనెక్ట్ అయి ఉండండి. ఒక మంచి టీమ్ని ఫామ్ చేసుకోండి, వారితో కలిసి పనిచేయండి. Key points: put family and the team first. Be loyal. Face problems head on. Money is for making things happen. Pick the right people and reward talent. Lesson number 8. Have respect. మీరు మీ బిజినెస్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ సక్సెస్ కావాలి అంటే మీ పక్క వాళ్ళతో నమ్మకంగా ఉండండి. అంటే ఫేక్ డీల్స్ చేయకండి. కస్టమర్తో లాయల్టీ పెంచుకోండి. అలాగే మీ ఫేమ్ని కూడా పెంచుకుంటూ దాన్ని కాపాడుకుంటూ ఉండండి. కీ పాయింట్స్: బీ పొలైట్ అండ్ రెస్పెక్ట్ఫుల్. డూ ద రైట్ థింగ్స్. కీప్ యువర్ గుడ్ నేమ్. బీ ఫెయిర్ ఇన్ ఆల్ యువర్ డీలింగ్స్. లెసన్ నంబర్ 9. డూ సమ్ గుడ్. గొప్ప గొప్ప ధనవంతులు అందరూ చాలా వరకు చారిటీలు నడుపుతూ ఉన్నారు. వీరికి ప్రక్కవారిని ఆదుకునే గుణం ఎక్కువగానే ఉంటుంది. ఇది అభినందనీయం. మనం తోటి మనిషికి సహాయం చేయాలి. ఎవరికి కూడా హాని చేయకూడదు. సొసైటీలో మార్పు తీసుకుని రావాలి. పేదవారిని ఆదుకోవాలి. మనకున్నంతలో ఎంతో కొంత మన చుట్టుపక్కల పిల్లల కోసము బుక్స్ కొనివ్వటం లాంటి మంచి పనులు చేయాలి. మీ పరిసరాల్లో ఏది పబ్లిక్కి అవసరమో దాన్ని గుర్తించి గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వెళ్ళగలిగితే అవసరాలు తీరడంతో పాటు మీకు కూడా మంచి పేరు బిరుదు లభిస్తుంది. కీ పాయింట్స్: హెల్ప్ అదర్స్, డూ నాట్ హార్మ్. ఇప్పటి వరకు చెప్పుకున్న పాయింట్స్ని మరొకసారి చూద్దాము. జస్ట్ డూ ఇట్. సక్సెస్ అవుతానని నమ్మండి, చెయ్యండి. హ్యావ్ ఫన్. వెన్ ఇట్ నాట్ ఫన్, మూవ్ ఆన్. నీ పనిని నీవు ఎంజాయ్ చెయ్యి. బీ బోల్డ్. క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోండి. ఛాలెంజ్ యువర్ సెల్ఫ్. లాంగ్ టర్మ్ గోల్స్ని షార్ట్ టర్మ్ గోల్స్గా డివైడ్ చేసి ఛాలెంజింగ్గా తీసుకొని కంప్లీట్ చేయండి. స్టాండ్ ఆన్ యువర్ ఓన్ ఫీట్. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. నిజ ప్రపంచాన్ని పరిచయం చేసుకొని తెలుసుకోండి. లివ్ ద మొమెంట్. పాస్ట్ అండ్ ఫ్యూచర్ని తలంచుకొని బాధపడకండి. ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయండి. వాల్యూ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. మనం ఫెయిల్ అయినప్పుడు మనకు సపోర్ట్ చేయడానికి ఒక నెట్వర్క్ కావాలి. అది మీరే ఫామ్ చేసుకోవాలి. కలిసిమెలిసి పనిచేయండి. హ్యావ్ రెస్పెక్ట్. ఫేక్ డీల్స్ చేయకండి. లాయల్టీ పెంచుకోండి. డూ సమ్ గుడ్. సొసైటీకి పబ్లిక్కి మంచి చేయండి. మీకు గనక ఈ మాటలు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. కమెంట్ చేయండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.